హుసేన్సాగర్ వరద నీటితో నిండుకుండలా మారింది. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ వరద నీటిని పరిశీలిస్తున్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు అలా చూద్దాం. ఎడతెరిపి లేకుండా వర్షం పడడం వల్ల ఎక్కడికక్కడ నీరు నిల్వ ఉండడం అనేది కొంతసేపు తాత్కాలికంగా వాహనదారులకు గానీ ప్రజలకు గానీ ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారికి గానీ కలిగే తాత్కాలిక అసౌకర్యం. దాన్ని నివారిస్తూనే దాన్ని కూడా డ్రైన్ అవుట్ చేస్తూనే మరొక వైపు ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ఇప్పటి వరకు ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా నష్ట నివారణ చర్యలు అన్ని మున్సిపాలిటీలో కూడా తీసుకోవడం జరిగింది. నేను ఇప్పుడే మా మున్సిపల్ కమిషనర్లతో కూడా ఒక సమీక్షా సమావేశం కూడా పెట్టాను. రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఎక్కడ కూడా లాస్ ఆఫ్ లైఫ్ అయితే ఇప్పటివరకు లేదు. ఎందుకంటే మా ప్రధానమైన లక్ష్యం ఆస్తి నష్టం జరిగినా పర్వాలేదు కానీ ప్రాణ నష్టం జరగకూడదు. ఇలాంటి ప్రకృతి ప్రకోపాలు వచ్చినప్పుడు ముందుగా చేయాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నం. ఒకవైపు పాఠశాలలకు విద్యాసంస్థలకు కూడా సెలవులు ఇవ్వడం వల్ల బయట ట్రాఫిక్ కూడా తగ్గింది. మరి ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో ఒకవైపు రెడ్ అలర్ట్ హైదరాబాద్కు ఉన్న నేపథ్యంలో అందరం కూడా హై అలర్ట్లో ఉన్నాం. తప్పకుండా ప్రజలని అన్ని రకాలుగా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. 185 చెరువులు ఉన్నాయి హైదరాబాద్లో. మేము వర్షాకాలం ప్రారంభం కాకంటే ముందే డీసిల్టింగ్ ప్రక్రియ పూర్తి చేశాం అన్ని నాలాల్లో. అన్ని చెరువులు కూడా ఎఫ్టీఎల్ కంటే 2 ఫీట్లు తక్కువ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. అన్ని కూడా ముందే చర్యలు తీసుకున్నాం. హుసేన్ సాగర్ ఇప్పుడు ఎఫ్టీఎల్ దాకా వచ్చింది. మరి నీరు కూడా మొత్తం 185 చెరువులకు గాను 135 చెరువుల్లో గేట్లు కూడా బిగించాం, స్లూజెస్ కూడా బిగించాం. ఆ స్లూజెస్ కూడా ఎత్తి నీటిని బ్యాలెన్స్ చేస్తూ వరద నీటి ప్రభావం లేకుండా మా ప్రభుత్వ పరంగా మాత్రం అన్ని కార్యక్రమాలు అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. మా కమిషనర్ గారు కానీ మా ZC గారు కానీ అదేవిధంగా మా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏదైతే పనిచేస్తూ ఉందో మా ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో పనిచేసే DRF కూడా ఎక్కడికక్కడ ఎక్కడైనా చెట్టు కూలినా ఎక్కడైనా ఏదైనా చిన్నపాటి ప్రమాదం జరిగినా వెంటనే అక్కడికి వెళ్లి నష్ట నివారణ చర్యలు కూడా సహాయక చర్యల్లో కూడా పాల్పంచుకుంటా ఉన్నారు. నేను మీ అందరికి కూడా చేసే విజ్ఞప్తి, పాత్రికేయ మిత్రులకు కూడా చేసే విజ్ఞప్తి, ఇది ఎడప జనరల్గా అయితే మీరు పోయిన సంవత్సరం చూసినారు, అంతకుముందు కూడా చూశారు. మనం స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకోకముందు కొన్ని ప్రాంతాలు ప్రతి సంవత్సరం జలమయమయ్యేది. కానీ 1000 కోట్ల రూపాయలతో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే తీసుకున్నామో దాని ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి బ్రహ్మాండంగా. ఇప్పుడు మరి నిన్న నేను ఒక హిందూ అనే పేపర్లో వార్త కూడా చూశాను. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల గత సంవత్సరం ఏ ప్రాంతాలు ఏ కాలనీలో అయితే వరద వచ్చిందో ఇప్పుడు అక్కడ సమస్య లేదు, ఆ సమస్య పోయిందని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి. అట్లా అని చెప్పేసి సమస్య మొత్తం పోయింది, ఎక్కడా సమస్య లేదు నేను అనలేదు. అక్కడక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, అక్కడక్కడ నాలాల మీద కబ్జాలు ఉన్నాయి. ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ కూడా చారిత్రకంగా వారసత్వంగా మాకు వచ్చిన మరి సమస్యలు. ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్దితో 24 గంటలు ప్రజలకు సేవ చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఈ సందర్భంగా నేను పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా ప్రతిపక్షాల్లో ఉండే బాధ్యత గల నాయకులకు కూడా నేను చేసే విజ్ఞప్తి, చేయగలిగితే సహాయం చేయండి, చేయగలిగితే బయటికి రండి, మీ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వండి, ప్రజలకు ఉపయోగపడే పని చేయండి. అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతినే విధంగా 24 గంటలు కష్టపడుతున్న మున్సిపల్ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగుల యొక్క మానసిక స్థైర్యం దెబ్బతినే విధంగా చిల్లర విమర్శలు చిల్లర మాటలు చేయకండి. రాజకీయాలకు ఇంకా టైం ఉంది, ఎలక్షన్లకు కూడా ఇంకా చాలా టైం ఉంది. తొందరపడి ఆగమాగం అయిపోయి ఇప్పటికిప్పుడేదో రాజకీయ లబ్ధి పొందాలని ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఎవరైనా అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది, అది వారి అజ్ఞానం అవుతుంది, తప్ప ఇంకోటి కాదు. ప్రభుత్వం సిన్సియర్గా చిత్తశుద్దిగా అన్ని సహాయక చర్యలు కూడా చేపడుతుంది. ఆస్తి నష్టం జరిగినా సరే ప్రాణ నష్టం కూడా జరగకుండా, ప్రాణ నష్టం ఏమాత్రం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు హుసేన్ సాగర్ సర్ప్లస్ నాలని ఇప్పుడే చూసినాము. ఇక్కడ ఇప్పుడే మా ఎమ్మెల్యే ముఠాగోపాల్ గారు కూడా వచ్చినారు. కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉంటాయి కిందికి అంబర్పేట దాకా, వాళ్ళందరినీ కూడా అవసరమైతే 1 ఫీట్ 2.5 ఫీట్ నీళ్ళు వచ్చే ప్రమాదం ఉన్న కాడ కూడా అలర్ట్ చేస్తున్నాము, అవసరమైతే వాళ్ళని కూడా షిఫ్ట్ చేస్తాం. తాత్కాలికంగా అన్ని మున్సిపాలిటీల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే రాబోయే 3-4 రోజుల్లో వర్షాలు పడతాయని సమాచారం ఉందో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నాము, తాత్కాలిక రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాము, భోజనము వారికి దుప్పట్లతో సహా టాయిలెట్లతో సహా అన్ని ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఈ తాత్కాలిక అసౌకర్యం ఏదైతే ఉందో దీనిలో మనం అందరం కూడా సమిష్టిగా చేయాల్సింది. ఎక్కడైనా శిథిలావస్థలో ఉన్న బిల్డింగులు ఉంటే వాటి నుంచి వెంటనే తరలి రావాలి, అధికారులు ప్రభుత్వం సూచించినట్టు ఖాళీ చేయాలి. ఎక్కడైనా కల్వర్ట్లు కానీ బ్రిడ్జిలు కానీ డేంజరస్ పరిస్థితిలో ఉంటే వాటిని కూడా వెంటనే గుర్తించి మీరు చెప్పినట్టయితే వాటిని కూడా సీల్ చేస్తాం, వాటి వల్ల కూడా నష్టం రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైనా చెరువు కానీ ఏదైనా వాటర్ బాడీ కానీ గండిపడే ప్రమాదం ఉంటే
వాటిని కూడా మేము గుర్తిస్తున్నాము వాటిని కూడా తప్పకుండా లోతట్టు ప్రాంతాలు గాని జలమయమయ్యే ప్రాంతాలు గాని ఉంటే ప్రాణ నష్టం లేకుండా ఆ విషయంలో కూడా బాధ్యత తీసుకుంటాం తదనంతరం కొద్దిగా వర్షం తగ్గుముఖం పట్టంగానే సహజంగా చేసే పని ఏమంటే వ్యాధులు ప్రబలకుండా ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వారితో కలిసి సంయుక్తంగా అంటురోగాలు రాకుండా వ్యాధులు ప్రబలకుండా వాటర్ కంటామినేషన్ కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ కూడా డిఎంహెచ్ఓలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది ఒకవైపు హెల్త్ డిపార్ట్మెంట్ మరొక వైపు మున్సిపల్ డిపార్ట్మెంట్ మరొక వైపు పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఫీల్డ్ లో ఉన్నాము అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే విధంగా నాయకుల మాటలు ఉండాలి తప్ప ప్రజల్లో నమ్మకాన్ని పెంచే విధంగా నాయకుల మాటలు ఉండాలి తప్ప స్థైర్యం దెబ్బతీసే విధంగా ఎవరూ మాట్లాడవద్దని దయచేసి విజ్ఞప్తి చేస్తూ గవర్నమెంట్ ఇస్ ఆన్ హై అలర్ట్ వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ వి విల్ డీల్ విత్ ఇట్ వి ఆర్ ఫుల్లీ గేట్ అప్ థాంక్స్ బ్రిడ్జిలు మంజూరు చేశాం బ్రదర్ 14 బ్రిడ్జిలు మంజూరు అయినాయి కన్స్ట్రక్షన్ ఇంకా మొదలవ్వలేదు అందులో ఒక 5 టెండర్లు పూర్తయినాయి మిగతాయి కూడా జరగాలి వాస్తవం మీరు చెప్పేది పైన మూసీకి మనకు గండిపేట చెరువు తర్వాత హిమాయత్ సాగర్ నిండడం వల్ల గేట్లన్నీ ఎత్తడం జరిగింది నీళ్ళు వస్తున్నాయి కరెక్టే మీరు చెప్పేది కానీ రెగ్యులేట్ చేస్తున్నాము మానిటర్ చేస్తున్నాము ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ కూడా మానిటర్ చేస్తున్నాము బ్రిడ్జెస్ కడతాము 14 బ్రిడ్జిలు కడతాం మూసీని కూడా బాగు చేస్తాం ఇది మళ్ళీ చేయబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు నాకు ఎవరికి అనుమానం వస్తుంది ఇప్పటికే ఖాళీ చేయించాము చాలా చాలా ప్రొయాక్టివ్ గా ఫిబ్రవరి మార్చ్ లోనే ఆ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తాము బుడిక తీసే కార్యక్రమం గానీ శిథిలావస్థలో ఉన్న బిల్డింగులు ఖాళీ చేసేది కానీ ఫిబ్రవరి మార్చ్ లోనే చేస్తాం కొత్తగా సెల్లర్లు తవ్వనివ్వం మాన్సూన్ లో రోడ్ కట్టింగ్ పర్మిషన్ ఇవ్వం ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవన్నీ ప్రొయాక్టివ్ గా చేస్తున్నాం కాబట్టి ఇంత వర్షాలు పడ్డా ఇప్పటివరకు ఎక్కడ మీకు తీవ్రమైన నష్టం లేదు మీరు గత సంవత్సరంతో ఈ సంవత్సరం పోల్చి చూడండి అంతకుముందు సంవత్సరంతో పోల్చి చూడండి అప్పటికి ఇప్పటికి ఇంత వర్షం ఇంత తీవ్రంగా పడుతున్నా ఇదివరకు ఉన్న పరిస్థితులు లేవు ప్రొయాక్టివ్ గా అవసరమైతే విద్యాలయాలను కూడా మీరు ఇంట్లో ఉండండి పిల్లలని అసౌకర్యం పాల్గావద్దని చెప్పి అవి కూడా స్విచ్ ఆఫ్ చేశాం తద్వారా ప్రభుత్వం ఎంత అలర్ట్ గా ఎంత అప్రమత్తంగా ఉందో దాన్ని బట్టి చెప్పు ముఖ్యమంత్రి గారు మొన్నే చెప్పారు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి ఆ రోడ్డు బాగా చేస్తాము వరంగల్ నగరంలో తీవ్రంగా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడే నేను మా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అక్కడికి వెళ్లాలని ఆదేశించాను అవసరమైతే రేపు నేను కూడా వెళ్ళొస్తాను బ్రదర్ నేనేమన్నా అంటే కడెం ప్రాజెక్టు గురించి అక్కడ ఉన్న పరిస్థితి గురించి నాకు ప్రత్యక్షంగా అవగాహన లేదు అవగాహన లేని సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడకూడదు నేను మున్సిపల్ మంత్రిగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల గురించి చెప్పగలను హైదరాబాద్ గురించి చెప్పగలను కానీ కడెం ప్రాజెక్టు గురించి నాకు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు తెలియనప్పుడు మాట్లాడడం నా ఒక రిక్వెస్ట్ మీ అందరితో రెండు రకాలు ఉంటాయి జలమయం కావడం అంటే రెండు రకాలు ఒకటి తాత్కాలికంగా గంట సేపు గంటన్నర సేపు నీళ్లు నిలిచి ఉండడం తర్వాత డ్రెయిన్ అవుట్ కావడం అనేది ఒకటి ఎందుకంటే పైనుంచి వర్షం తీవ్రంగా వచ్చినప్పుడు కొంత టైం పడుతుంది నీళ్లు పోవడానికి రెండవది గత సంవత్సరం మీరు చూస్తే జల్పల్లిలో కొంపల్లిలోని ఒక కాలనీలో నీళ్ళు వచ్చి దాదాపు వారం 10 రోజులు ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నేను చెప్పేది అది తాత్కాలికంగా అక్కడక్కడ గంట గంటన్నర నీళ్లు నిలిచే పరిస్థితి ఉండొచ్చు అక్కడ డీవాటరింగ్ పంపులు పెడుతున్నాం డ్రెయిన్ అవుట్ చేస్తున్నాం నా రిక్వెస్ట్ మీతో జలమయం అనే మాట మీరు మాట్లాడినప్పుడు హైదరాబాద్ మునిగిపోయింది టీవీలో చూపెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఒక కాలనీలో తాత్కాలికంగా కొన్ని నీళ్లు వచ్చి ఉంటాయి హైదరాబాద్ మునిగిపోయిందని చెప్పి హైదరాబాద్ ఇమేజ్ కూడా దెబ్బతీయబాకండి అప్పుడు నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ అయితే వర్షం నుంచి బయటపడి అక్కడ రేపు పూర్తయిన హిందూ వాళ్ళు రాస్తారా చూడండి వర్షాలు తగ్గిన తర్వాత చేస్తాం అవన్నీ చాలా రోజులు జరుగుతాయి.